హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేతులు కాలేక కథనం గురించి తెలుసుకుందాం. హర్ష, ఇంకొకసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు మన అలేఖ్యకి ఏం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చక్కని వినయ విధేయతలు గల అమ్మాయి. అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంలో చాలా బాధపడతావు. హర్షకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది అతని తల్లి శారదాదేవి. హర్ష, అలేఖ్య భార్యాభర్తలు. వారి పెళ్ళయి 6 ఏళ్ళైంది. ఒక బాబు. అలేఖ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా వాళ్ళది మంచి సంప్రదాయ కుటుంబం. అలేఖ్య అందమైన అమ్మాయి, చాలా ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే మనస్తత్వం, హర్షతత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా హడావిడి మనిషి. కొత్త పోకడలు అంటే ఇష్టం. జీవితాన్ని ఎప్పుడూ ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు. ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటాడు. మంచివాడే, ఎలాంటి వ్యసనాలు లేవు. కానీ అంత నెమ్మదిగా పద్ధతిగా ఉండే అలేఖ్య అతనికి నచ్చట్లేదు. పార్టీలకి పబ్బులకి రమ్మంటే రాదు. అలాంటి వాటికి అలేఖ్య దూరంగా ఉంటుంది. చాలా తెలివైనదే, కానీ అందరితో అంత తొందరగా కలిసిపోలేదు. బాగా అలవాటైతే తప్ప ఎవరితోనూ తొందరగా స్నేహం చేయలేదు. హర్ష చాలామంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ భార్యలని, ఇంకా బయట చాలామంది అమ్మాయిలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా చక్కగా, ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరితోనైనా కలుపుగోలుగా కవ్విస్తూ నవ్విస్తూ మాట్లాడతారు. అలేఖ్య అందంగా ఉంటుంది. MBA చదివింది, కానీ కలివిడిగా ఉండదు. చాలా మొహమాటం, సంప్రదాయ సిద్ధంగా రెడీ అవుతుంది. హర్ష ఎన్నో మోడ్రన్ డ్రెస్సెస్ ఏరుకోరి తెచ్చినా వేసుకోదు. నాకు చీర చుడీదార్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇలాంటి పిచ్చి డ్రెస్సులు వేసుకోను అని కరాఖండిగా చెబుతుంది. హర్షవి చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే అలేఖ్యతతో, కానీ అవే అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు. ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఆమెతో కలిసి ఉంటే తను ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అతనికి. కానీ తల్లి శారదాదేవికి ఈ విషయం నచ్చట్లేదు. పచ్చని సంసారం, చిన్నారి మనవడు, కూతురు లాంటి కోడల్ని దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. తన కాపురంలో తానే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతను వింటేగా, తన మొండితనం తనదే. దేని విలువైనా దాన్ని కోల్పోయిన తర్వాతే పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది. హర్ష నిర్ణయాన్ని వింటున్న అలేఖ్య కళ్ళల్లో నీళ్లు. తానేం తప్పు చేసిందో తనకే అర్థం కాని అయోమయం. బాబుని గుండెలకి అదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకు దూరం అవడం అనే ఊహే భరించలేకపోతోంది. కానీ మాట్లాడడానికి ఏముంది? తన ప్రమేయం ఏమీ లేకుండానే అతను నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తే చెప్తూ ఉంటే, నేను మీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మీతోనే ఉండనివ్వండి అని తను అతన్ని బతిమాలి ఒప్పించాలా? అలా అడగడానికి ఆమె అహం మనసు కూడా ఒప్పుకోలేదు. అందుకే జరిగేది జరుగుతుంది అన్నట్టుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అతని తల్లి మాత్రం హర్షతో చాలా వాదించి విఫలమైంది. సరే, ఆఖరిగా ఒక విషయం చెప్తాను. నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులు ఇస్తున్నావు, నేను నా కోడలికి ఇవ్వట్లేదు. కాబట్టి తను నుంచి విడిపోవడం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను. నాకు కూతురు మాత్రమే మిగులుతుంది, నా కోడలు అలేఖ్య రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది శారదాదేవి. అమ్మ ప్రేమ గురించి హర్షకు తెలుసు. తనని 2 రోజులు కూడా చూడకుండా ఉండలేదు. విడాకులు తీసుకున్న తను మళ్ళీ అమ్మ అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. హర్ష వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అలేఖ్యతతో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నాడు. ఒకరోజు అలేఖ్యని డైరెక్ట్గా అడిగేశాడు, నీ తీరు నాకు నచ్చడం లేదు, నాకు నీతో జీవితం సంతోషంగా లేదు, విడాకులు ఇచ్చేయి అలేఖ్య అంటూ. అలేఖ్యకి ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. బతిమాలో బెదిరించో విడాకులు ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ నువ్వంటే ఇష్టం లేదన్న మనిషితో ఆత్మగౌరవాన్ని చంపుకుని కలిసి బతకడం ఎలా అనుకుంది.
సరే విడాకులకు నేను ఒప్పుకుంటున్నాను అంది. హర్ష సంతోషంగా ఇద్దరి అంగీకారంతో విడాకులకు అప్లై చేశాడు. అలెక్య శారదాదేవితో, అత్తయ్య నేను ఆయనకి విడాకులు ఇచ్చాక ఇక్కడ ఉండను, ఉండలేను, నాకు మీ కోడలుగా ఎలాంటి హక్కు ఉండదు, నేను నా బిడ్డను తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇందుకు శారదాదేవి ససేమిరా ఒప్పుకోలేదు, నాకు నా కొడుకు అవసరం లేదు, కానీ నీకు ఒక తల్లిగా నా అవసరం ఉంది, నాకు నువ్వు నా మనవడే కావాలి, నిన్ను కాదు అనుకున్నవాడు ఎలా పోతాడో పోనీ, నీకు దూరమైన నా కొడుకుతో నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్థిరంగా చెప్పేసింది శారదాదేవి. అలా రోజులు గడుస్తున్నాయి. శారదాదేవి అలేఖ్య మొహాల్లో నవ్వు దూరమైపోయింది, విషమెత్తైన ఉత్సాహం కనిపించట్లేదు. అలేఖ్య అయితే ఏదో బాబు కోసం భారంగా బతుకుతున్నట్టే బతుకుతుంది. 6 నెలల తర్వాత విడాకులు వచ్చేశాయి. హర్ష వేరే చోటకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లి మాజీ భార్యల బాధాకరమైన మొహాన్ని అతను చూడలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు ఇంటికి ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళి సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపిస్తున్నాడు, కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవడం అలేఖ్యకి నచ్చట్లేదు. ఒకరోజు, అత్తయ్య నేను ఉద్యోగం చేస్తాను, ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దని చెప్పండి అని చెప్పడంతో, కాస్త ఆలోచించు అలేఖ్య, వాడి నుంచి విడిపోయినా ఆ డబ్బు తీసుకునే హక్కు నీకుంది, అది కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాడికే కదా అని శారదాదేవి అనడంతో, చూడండి అత్తయ్య, ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను, ఒక కూతురిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే, ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు, నన్ను నా కొడుకే పోషించాలి అని మీరు అనుకుంటే గనుక మీరు మీ అబ్బాయి దగ్గరికే వెళ్ళి ఉండండి, లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను, మీరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను, అతనికి నేను భారీగా పనికి రాకుండా పోయాను, అతను నెల నెల ఇచ్చే డబ్బు తీసుకుని ఇంకా దిగజారిపోవాలి అనుకోవట్లేదు, మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నాకు జీవితాంతం తోడుగా ఉంటారని అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అలేఖ్య. ఒక క్షణం శారదాదేవి నిర్ఘాంతపోయింది, కానీ కోడలి అంతర్యం అర్థమైంది. ఆమె తన జీవితాన్ని తన సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడి జీవించాలి అనుకుంటోంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో, తన నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ హర్షకి ఫోన్ చేసి, నువ్వు ఇక నెల నెల డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. హర్ష వెంటనే ఫోన్ చేసి, ఏం జరిగిందమ్మా, అదేంటి డబ్బులు పంపించకపోతే ఎలా, అలేఖ్య కోసం కాకపోయినా నీకోసం, నీ కొడుకు నీకోసం పంపించొద్దా అని అడిగాడు కోపంగా. శారదాదేవి కూడా అంతే కోపంగా, విడాకులు నీ భార్యకి ఇస్తే నీ కొడుకుకి నీ తల్లికి కూడా ఇచ్చినట్లే, ఈ విషయం నీకు నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను, నీకే సరిగ్గా అర్థం కాలేదు మా అత్త కోడళ్ళ బాధ, ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఇంకో విషయం చెప్తున్నా, మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా ఇక నీకు హక్కు ఉండదు, తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలకు హర్షకి ఏం చేయాలో అర్థం కాలేదు, పిచ్చి పట్టినట్టయింది. అన్నట్టుగానే అలేఖ్య ఓ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేరింది. తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంటే, కానీ మొహమాటం ఎక్కువ, అందుకే ఎక్కువ ఎవరితోనూ కలవలేదు, ఎక్కువగా మాట్లాడలేదు, తన పనేదో తానే అన్నట్టు. తాను చేసే పనిలో తను నిక్కచ్చిగా ఉంటుంది. నెమ్మదిగా హర్ష లేని జీవితానికి ఉద్యోగానికి అలవాటు పడుతోంది. ఇప్పుడు అలేఖ్య ఆరాటమంతా తన బాబుని సవ్యంగా మంచి బాధ్యత కలిగిన మనిషిలా పెంచాలనే. శారదాదేవి కూడా కొడుకుని మర్చిపోలేకపోయినా కోడల్ని మనవడిని కళ్ళల్లో పెట్టుకుని వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటోంది. అలా 1 సంవత్సరం గడిచింది. కానీ ఇక్కడ హర్ష పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఆనందాన్ని ఫ్రీడమ్ను ఆశించి అలేఖ్యకు విడాకులు ఇచ్చేసిన హర్ష అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. అలేఖ్యతతో కలిసి ఉన్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైనది కోల్పోయిన భావన, అలేఖ్యకి విడాకులు ఇచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవాల్సింది. తొందరపడి ఆమెతో పాటు
అమ్మని కూడా దూరం చేసుకున్నాను అనే బాధ అతన్ని నిలవనివ్వడం లేదు. ఇక ఏమైతే అదైంది. అలేఖ్యని క్షమించమని కలుసుందామని అడగాలి అనుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చాడు. తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు. అలేఖ్య ఇంట్లో లేదు. నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి, నేను అలేఖ్యతతో కలిసి ఉంటా, నువ్వు తనకి నచ్చ చెప్పమ్మా, అలేఖ్య నీ మాట తప్పకుండా వింటుంది, నా పొరపాటు నాకు తెలిసొచ్చింది, బంగారం లాంటి భార్యను కాదనుకుని వెళ్ళాను, నన్ను క్షమించమ్మా అంటూ హర్ష కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తల్లి మనసు కరిగింది. కానీ ఇందులో నేను చెప్పగలిగిందేముంది, అలేఖ్య వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శారదాదేవి. అలేఖ్య ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సాగదీయకుండా ఆమెకు క్షమాపణలు చెప్పి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వు అంటూ ప్రాధాయపడ్డాడు హర్ష. ఆమె చిన్నగా నవ్వింది, ఎప్పటిలాగే నిశ్చలంగా మౌనంగా. నేను ఒక మనసున్న మనిషిని, మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవడానికి, మీరు కలిసిపోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవడానికి, నేనేమీ బ్యాటరీతో నడిచే బొమ్మను కాదు, మనిషిని. నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి. భారీగా నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో. మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమించడం ఒకసారి జరుగుతుంది. ఒకసారి అవతల వ్యక్తి మీద మనసు విరిగిపోయింది అంటే అతుక్కోవడం దుర్లభం. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి, మనసుని చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను, నన్ను క్షమించండి. మీరు కావాలంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని మీ కొడుకుని చూసుకోవచ్చు, అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ భారీగా మాత్రం నేను ఎప్పటికీ మీతో కలిసి ఉండలేను. ఆ బంధం మీరు విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నమైపోయింది. ఈ విడిపోయిన బంధాన్ని నేను మళ్ళీ కలుపుకోలేను, క్షమించండి అంటూ ఇంకా చెప్పాల్సిందేమీ లేదు, ఇక మీరు దయచేసి అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది అలేఖ్య. శారదాదేవి కొడుకు వంక నిరసనగా చూస్తూ, నా కోడలు నిజమే మాట్లాడింది, నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని, కానీ నువ్వు వినలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు, కాలకముందే జాగ్రత్త పడాలి. నీలాంటి కొడుకుని కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాపడతాను, నా మనవడినైనా సరిగ్గా పెంచుతాను నీలా తయారు కాకుండా అంటూ, ఇక నువ్వు బయలుదేరవచ్చు, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు, నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అంటూ శారదాదేవి కూడా లోపలికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి అత్తయ్యా అంది లోపలికి వచ్చిన శారదాదేవితో అలేఖ్య కన్నీళ్లతో. కోడల్ని ఓదార్పుగా నేను నీకు తోడుగా ఉన్నానంటూ దగ్గరకు తీసుకుంది శారదాదేవి. హర్ష నిరాశగా వెనుతిరిగాడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ. కొంతకాలం తర్వాత అయినా అలేఖ్యలో మార్పు వచ్చి తనని క్షమించి దగ్గర చేరాలని ఆశగా కోరుకుంటూ. కాలం వాళ్ళ జీవితాలని ఏ తీరం చేరుస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.